మెదక్ జిల్లా నర్సింగ్ మండలంలోని నర్సంపల్లి గ్రామంలో సందర్శించి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాలకు తడిసిన వడ్లను దుబ్బక నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. రైతులకు అన్యాయం చేయడం తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ప్రభుత్వం తడిసిన ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేయాలని, లేదంటే 2 రోజుల్లో 44వ జాతీయ రహదారి నిర్బంధన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే రైతులు అధైర్యపడవద్దు, కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతుల పక్షాన నిలుస్తుందని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగల్ గోవర్ధన్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, మండల మైనార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీక్, శంకర్ సంజు, ఇమ్రాన్, షేక్ వజిత్, శంకర్ బాబు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్లో రైతులు పండించిన ధాన్యం ఇప్పటి వరకు కూడా గత 30 రోజుల నుంచి ఎన్నోసార్లు ధాన్యం ఎండింది, వర్షాలకు తడిసి మరి ఈరోజు వరకు కూడా మిల్లర్లు దాన్ని సేకరించకపోవడం, స్థానిక టీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం, రైతుల నంబర్ 1, 2, 3లు ఉన్నా కూడా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ బెదిరింపు ధోరణితోటి ఐకేపీ వాళ్ళని బెదిరించి వాళ్ళ ఒడ్లు తీసుకుపోయి మరి రైతులు ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళకు అన్యాయం చేయడం ఇది ఘోరమైన తప్పు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అసలే లేదు. 2 రోజులు టైం ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ కోవిడ్ నిబంధనలు ఉండి ప్రజలు భయభ్రాంతుల్లో ఉండి కూడా గత 4 రోజుల నుంచి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని మరి 6 గారాలు కష్టపడి పండించిన ధాన్యం మరి మిల్లలు తీసుకపోక ఇక్కడే ఉంటే వాళ్ళు ఎంతో వాళ్ళ బాధను చూస్తూ ఉంటే చాలా వర్ణాతీతం. మాకు ఆత్మహత్యలే శరణం, మాకు ధాన్యం కొనకపోతే మా బతుకులు ఆగమవుతాయని చెప్పి వాళ్ళ దీనమైన బాధ ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. కాబట్టి 2 రోజులు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. రైతులం అందరం కలిసి జాతీయ రహదారిని 2 రోజుల టైం తర్వాత ఖచ్చితంగా నిర్బంధిస్తాం. తక్షణమే అధికారులందరూ స్పందించి ఇక్కడ 2-3 రోజులు ఈ ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. మళ్ళా ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మా ఇష్టారు మేము ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినప్పుడు టీఆర్ఎస్ నాయకులు కానీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరు చెప్పి మేము ఒక్క ధాన్యం చిన్న గింజ దక్షిణ కూడా కొంటామని చెప్పి ఈరోజు మా ఇష్టర్ లేదని చెప్పడం చాలా ఇది దుర్మార్గం. మా ఇష్టర్ గీస్టర్ ఏది చూడొద్దు, అంత ధాన్యం కొనాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాలు ఆల్రెడీ ఋతుపవనాలు వచ్చినాయి, వర్షాలు పడి ధాన్యం కూడా ఖరాబ్ అయింది. కాబట్టి తక్షణమే మరి ఇక్కడికి మిల్లర్లు లారీలు కానీ మరి ఆ లారీలు అరేంజ్ చేసి ఐకేపీ మరి ఏఓలు కానీ అందరు కూడా తక్షణం ఎంఆర్ఓ అందరు కూడా చర్యలు తీసుకొని 2 రోజుల్లో దీని ధాన్యం మొత్తం కొనుగోని రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. లేకపోతే జాతీయ రహదారిపైన ఖచ్చితంగా రైతుల పక్షాన ఉండి ప్రతి గింజ కొనేంత వరకు కూడా వాళ్ళ పండగ ఉంటాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది.